ఎన్నికలు దగ్గర పడడంతో నేతలు చేచారిపోకుండా ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో సోయం పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అలర్టైన బీజేపీ లీడర్లు ఆయనను బుజ్జగించారు. బాపురావుకు జాతీయ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ పెద్దలు ఏం ఆఫర్ ఇచ్చి సోయం బాపురావును బుజ్జగిస్తున్నారు? ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనేటువంటి వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేసింది. ఆయన కూడా కాంగ్రెస్లకు వెళ్ళాలనుకున్నారు. కారణం ఏంటంటే ఆయనకు సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ నగేష్కు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన ముందుగా అలక చెందారు, కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఒక గిరిజన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి తనకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం మీద కొంత అసంతృప్తితోటి ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన ఎప్పుడైతే అసంతృప్తితో ఉన్నారో వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయనకు టచ్లోకి వెళ్ళారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలనే బీజేపీ జాయిన్ చేసుకుంటున్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్కి వెళ్తే అది కొంత క్యాడర్లోనూ పార్టీలోనూ మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొన్ని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోయం బాబురావుకు ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. తర్వాత మీరు పార్టీ మారద్దు అని కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేశారు. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కూడా సోయం బాబురావుతో మాట్లాడించినట్టుగా తెలిసింది. సో మొత్తానికి ఆయన పార్టీ మారే ఆలోచన కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది. ఇంకొక వైపు ఒక ఆఫర్ కూడా ఆయనకి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం సోయం బాబురావుతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అంటే ఏ జాతీయ స్థాయిలో ఒక నామినేటెడ్ పోస్టు సోయం బాబురావుకి ఇస్తామని మాత్రం చెప్పారు, బీజేపీ పెద్దలు చెప్పారు. కానీ ఒక ఏ పోస్ట్ అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. సో ఆ ఎన్నికలు జరిగేదానికంటే ముందే తనకు ఒక హామీ ఇస్తామని అయితే ఒక మాట ఇచ్చారు కిషన్ రెడ్డి అని చెప్పారు. త్వరలోనే ఈ వారం 10 రోజుల్లో ఢిల్లీ తీసుకువెళ్ళబోతున్నారు సోయం బాబురావుని. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు, అట్లనే బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీలో కీరల్ పోషిస్తున్నటువంటి బిఎల్ సంతోష్, వీళ్ళిద్దరి నేతలకు కిషన్ రెడ్డి కల్పించాలనుకున్నారు. సో ఇప్పటికే సోయం బాబురావుకు సమాచారం వెళ్ళింది. త్వరలోనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఈ బీజేపీ జాతీయ పెద్దల్ని కలవబోతున్నారు. సో ఫైనల్గా ఆయనకు ఒక జాతీయ స్థాయిలో నామినేటెడ్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇక కాంగ్రెస్కు వెళ్ళకపోవచ్చు అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఆయన కూడా ఇప్పటివరకు అయితే కొంత సంతృప్తిగానే ఉన్నాను, అంటే టికెట్ రాలేదు కానీ జాతీయ స్థాయిలో ఒక పోస్ట్ ఆఫర్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్రంలోకి అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ విశ్లేషకులు. కాబట్టి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడిగా నాకు ఇది కొంత అడ్వాంటేజ్ అవుతుంది పొలిటికల్గా అనేటువంటి అభిప్రాయంతో సోయం బాబురావు అయితే ఉన్నారు. సో ఇక ఇప్పటి వరకు అంటే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ప్రచారం విషయంలో కొంత ఆయన అలక చెందే ఉన్నారు. నగేష్ తోటి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి నగేష్ తోటి కొంత పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదు. ఏదో ఒక వెళ్ళినప్పటికీ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. కొంత ఇది భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి సిట్టింగ్ ఎంపీ దూరంగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల్లో అట్లనే అక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్లో. సో వాళ్ళలో కూడా ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బుజ్జగించేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. కిషన్ రెడ్డి మాట్లాడారు, తర్వాత ఇతర ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆదివాసీగా ఉన్నటువంటి సోయం బాబురావు అలక చందనం పట్ల ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను బుజ్జగించారు. సో మొత్తానికైతే పార్టీ మారకుండా అయితే చూసుకున్నారు. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం, నేను కొద్దిసేపటి క్రితము సోయం బాబురావుతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో పార్టీ మారే ఆలోచన నుంచి కొంత ఇప్పటివరకైతే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ఆయన చెప్పారు. సో ఒకవేళ నామినేటెడ్
ఒక అంటే కీలకమైనటువంటి అంటే అది ఆదివాసీ సంబంధించినటువంటి ఎస్టీ కమిషన్లో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా లేదంటే మరొక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా కానీ మొత్తానికైతే ఆయన ఆ బుజ్జగింపులకు కొంత వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా వెనక్కి తగ్గారు అనేది మాత్రం వాస్తవం. ఇక మరోవైపు 7 పార్లమెంటు ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం కూడా ప్రచారం చూడండి. సో మీరే లీడ్ చేయండి, మీరే గ్రౌండ్లోకి వెళ్ళండి అని కూడా బీజేపీ రాష్ట్ర పెద్దలు స్వయం బావురావుకు చెప్పినట్టుగా తెలిసింది. నగేష్కు పూర్తి స్థాయిలో మీరు సహాయ సహకారాలు అందించండి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. కాబట్టి అందరు కలిసి తిరిగి ప్రచారం నిర్వహించండి. ఈసారి మరోసారి అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీకి ఎంపీ అభ్యర్థిగా నగేష్ని గెలిపించాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం చెప్పింది, జాతీయ నాయకత్వం కూడా స్వయం బావురావుకు చెప్పింది. కాబట్టి సో కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఆయన ఆగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నామినేటెడ్ పోస్ట్ ఒకవైపు ఆఫర్ చేశారు, ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర పెద్దలు కూడా ప్రయత్నాలు చేశారు. త్వరలోనే ఆయనను జాతీయ నాయకులకు కల్పించి సో మొత్తానికి ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ కనుక కట్టబెడతా అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పదవి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎన్నికల సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది కాబట్టి ఆయనకు ఒక అస్యూరెన్స్ ఇచ్చి తర్వాత ఆ పదవి కట్టబెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆదివాసీగా స్వయం బాబురావు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారుగా ఉన్నారు కాబట్టి సో కేడర్లో అది ఆ ఇంపాక్ట్ పడకుండా సో కేడర్ని కాపాడుకోవడం, తర్వాత ఒక ఆదివాసీని పక్కకు పెట్టింది బీజేపీ అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఆదివాసీలోకి వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. సో మొత్తానికైతే ఆయనని బుజ్జగించారని చెప్పి చెప్పుకోవచ్చు అనిల్. ఇక త్వరలోనే ఇప్పుడు ప్రచారంలో విస్తృతంగా ఆయన పర్యటించాలి, తర్వాత అందరితో కలిసి ఉండాలన్నటువంటి ఒక సూచనను కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇచ్చినట్టుగా తెలిసింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.